లాంగ్ వీడియోస్కి మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలి అనేసి అడుగుతున్నారు. అండ్ అసలు ఎలాంటి మ్యూజిక్ యాడ్ చేయొచ్చు, ఎక్కడెక్కడి నుంచి మ్యూజిక్ తీసుకుని యాడ్ చేయొచ్చు, ఎలాంటి వీడియోస్కి యాడ్ చేయాలి మ్యూజిక్ అనేసి అడుగుతున్నారు. సో ఇక్కడ లాంగ్ వీడియోస్కి మ్యూజిక్ అని ప్రత్యేకంగా వీళ్ళు అడగడానికి రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు మనకి యూట్యూబ్ ఆడియో లైబ్రరీలో మ్యూజిక్ ఉంటుంది కదా, సో ఆ మ్యూజిక్నే యూజ్ చేసుకోవాలా లేదంటే వేరే ఏదన్నా మ్యూజిక్ యూజ్ చేసుకోవచ్చా, లాంగ్ వీడియోస్కి వాయిస్ ఇవ్వచ్చా, అండ్ ఎలాంటి వాయిస్ ఇవ్వాలి అంటే కనుక ఎలాంటి వాటికి వాయిస్ ఇవ్వాలి అంటే కనుక, ఇప్పుడు ఫర్ సపోజ్ కుకింగ్ ఉందనుకోండి, కుకింగో క్రాఫ్ట్సో అవేంటి మీరు నేర్పిస్తున్నారు ఏదో ఒకటి ఆడియన్స్కి. కుకింగ్ అంటే ఏంటి, కుకింగ్ చేస్తూ మీరు చూపిస్తున్నారు, వాటికి మ్యూజిక్ ఉన్నా ఏం ప్రాబ్లం అయితే ఏం లేదండి. అలాగే క్రాఫ్ట్స్ అయినా అంతే, ఏదో ఒకటి మీరు చూపిస్తున్నారు, అలా చేసినా కూడా ఏం ప్రాబ్లం అయితే ఏమి ఉండదు, ఓన్లీ మ్యూజిక్ పెడితే కనుక. అండ్ ఆ మ్యూజిక్ లాంగ్ వీడియోస్కి మీరు ఎడిటింగ్లోనే పెట్టాలి. షార్ట్స్లో ఏంటి, మనం వీడియోని అప్లోడ్ చేసేటప్పుడు మూవీ మ్యూజిక్ పెడుతున్నాం కదా, సో సేమ్ అట్లాగే లాంగ్ వీడియోస్కి కూడా పెట్టొచ్చా అని చాలామంది అడుగుతూ ఉంటారు. లాంగ్ వీడియోస్కి అయితే అట్లా పెట్టలేమండి, మీరు అప్లోడ్ చేసేటప్పుడే, లైక్ అదే వీడియోని ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఎడిటింగ్ టైంలోనే ఈ మ్యూజిక్ అనేది యాడ్ చేయాలన్నమాట. అండ్ కుకింగ్కి క్రాఫ్ట్స్కి అవసరం లేదని చెప్తున్నాను కదా, వాయిస్ లేకపోయినా ఓన్లీ మ్యూజిక్ పెట్టచ్చు. అండ్ మిగతా కంటెంట్స్కి చాలా వాటికి మనం వాయిసే ఇవ్వాలండి. సో వాయిస్ ఇచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ యూజ్ చేయొచ్చు, యూట్యూబ్ ఆడియో లైబ్రరీ మ్యూజిక్ లైట్గా వచ్చేలాగా పెట్టుకోవచ్చు. అంటే మన వాల్యూమ్ ఏమో 100%లో ఉంటుంది, దాని తర్వాత ఈ మ్యూజిక్ వాల్యూమ్ ఏమో తక్కువగా ఉంటుంది అన్నమాట. సో అలా మనం సెట్ చేసుకుని చేయొచ్చు. ఆ మ్యూజిక్ వాల్యూమ్ అనేది బాగా తగ్గించాలండి, లేదంటే ఎప్పుడైనా వీడియోస్లో మన వాల్యూమే హైలైట్గా ఉండాలి మ్యూజిక్ కంటే, మ్యూజిక్ ఎక్కడో లోగా వినిపించాలన్నమాట. సో అలా లైట్గా వచ్చేలాగా పెట్టుకోవచ్చు. అది ఎలా యాడ్ చేయాలి నేను వీడియో క్లియర్గా చూపిస్తాను, బట్ ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదంతా కూడా. మీరు ఏ ఎడిటింగ్ యాప్లో అయినా సరే, ఏ ఎడిటింగ్ యాప్లో చేస్తున్నా సరే, ఆ మ్యూజిక్స్ యూజ్ చేయకుండా ఉంటే బెటర్ అండి. యూట్యూబ్ ఆడియో లైబ్రరీ మ్యూజిక్ యూజ్ చేయడమే బెటర్, ఎందుకంటే వాటితో ఎప్పటికైనా మనకు ప్రాబ్లమే. ఇప్పుడు ఎందుకు ప్రాబ్లం వస్తుంది అంటే, ఇప్పుడు ఒక మ్యూజిక్ క్రియేటర్ ఉన్నారు, వాళ్ళు అన్నిటికీ ఇస్తారు, చాలా సైట్స్లో యాడ్ చేసుకుంటారు, అంటే కైన్ మాస్టర్లో అన్ని ఎడిటింగ్ యాప్స్లో, లేదంటే వాళ్ళే వేరే వెబ్సైట్స్కి కూడా ఇచ్చి ఉండొచ్చు. సో ఇట్లా కొన్ని రకాలైతే ఉంటాయన్నమాట. వాళ్ళు అన్ని చోట్ల ఇచ్చినప్పుడు ఏంటి, మనం దేని ద్వారా యాడ్ చేసామనేది యూట్యూబ్కి తెలియదు కదా. సో ఎవరైనా క్లెయిమ్ వేసే ఛాన్స్ ఉంటుంది. మనం ఇప్పుడు ఫర్ సపోజ్ అసలు కైన్ మాస్టర్లో రూల్ ఏంటంటే, మనం కనుక కైన్ మాస్టర్ మ్యూజిక్ ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు, కానీ అది ఏం చెప్తుందంటే, ఒకవేళ క్లెయిమ్ వచ్చిందనుకోండి, కైన్ మాస్టర్లో మనం మ్యూజిక్ యూజ్ చేసిన దానికి క్లెయిమ్ వస్తే, మీరు మాకు ఆ స్క్రీన్ షాట్స్ అవన్నీ పెట్టొచ్చు, మేము సెట్ చేస్తాము అనేసి చెప్తుందన్నమాట. అంటే మనకి దేనికి వచ్చింది క్లెయిమ్, మనం అందులో నుంచి డౌన్లోడ్ చేసుకున్నామన్న ప్రూఫ్, ఇవన్నీ అంటే పేమెంట్ తీసుకుంటున్నాయి కదా, కొన్ని కొన్ని యూజ్ చేసుకోగలం. సో అవన్నీ మనం అలా చూపించగలిగితే మీకు ఛానల్కి ఏం ఇబ్బంది లేదు, ఆ క్లెయిమ్ కూడా రిమూవ్ చేస్తాము అనేసి చెప్తుంది ఐ మీన్ కైన్ మాస్టర్. సో ఏంటి, కానీ మనకి ఇప్పుడు అంత టైమే ఉండదు కదా మనకి, అంటే క్లెయిమ్ వచ్చిన వెంటనే మళ్ళీ వాళ్ళకి కాంటాక్ట్ చేసి వాళ్ళు ఎప్పుడో రిప్లై ఇచ్చి ఈలోపు మనకు వచ్చే వ్యూస్ అన్నీ పోతాయి కదా. సో ఏంటంటే, మీరు హ్యాపీగా నన్ను అడిగితే వైటి యూట్యూబ్ ఆడియో లైబ్రరీ మ్యూజిక్ హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అండి. మీరు అది మీ ఫోన్లోకి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుంటే, ఏ యాప్కైనా సరే, ఏ ఎడిటింగ్ యాప్కైనా సరే, మీరు జస్ట్ ఆడియో సింబల్ క్లిక్ చేయగానే డౌన్లోడ్స్లోనే ఎక్కడ ఒక ఫోల్డర్ లాగా ఫామ్ అయి ఉంటుంది అన్నమాట. అది మీ ఫోన్ను బట్టి ఉంటుంది, ఒక్కొక్క ఫోన్కి ఒక్కో రకంగా ఉంటుంది. సో మీకు ఆ ఫోల్డర్లో మీరు డౌన్లోడ్ చేసుకున్నవి, మీకు నచ్చిన డౌన్లోడ్ చేసుకున్నవి ఉంటాయి కదా, సో అవన్నీ కూడా ఉంటాయన్నమాట. వాటిల్లో మీకు ఏది కావాలంటే అది మీ లాంగ్ వీడియోకి అయితే యాడ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ లైబ్రరీలో చాలా మ్యూజిక్స్ ఉంటాయండి, మీరు వెతుక్కోవాలంతే. అండ్ కొంతమందికి ఏంటంటే, అవి ఏదో పిచ్చిగా ఉన్నట్టు ఉంటాయి కానీ మన కంటెంట్కి తగినట్టు ఆ కంటెంట్కి పెట్టిన తర్వాతనే ఇదేంటి అనేది తెలుస్తుంది అన్నమాట. అంటే అది ఎంత బాగుంటుంది అనేది అప్పుడు అర్థమవుతుంది మనకి. మనకు అదేంటంటే అదో పిచ్చి సౌండ్ లాగా ఉంటుంది కానీ, బట్ మనం ఏ కంటెంట్ అయితే చేస్తున్నామో దానికి రిలేటెడ్ యాడ్ చేసి మీరు ప్లే చేసి చూడండి. ప్లే చేసి చూస్తేనే తెలుస్తుంది ఇదేది పిచ్చిగా ఉందనుకుని వదిలేసేయకుండా, బట్ మీరు ట్రై చేసి చూడండి. చాలా మ్యూజిక్స్ ఉంటాయండి, చాలా పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు కూడా యూట్యూబ్ ఫ్రీ మ్యూజిక్కే యూజ్ చేస్తారు. అది అప్పుడు మనకి విన్నప్పుడు బాగానే ఉంటుంది అది, కానీ అది యూట్యూబ్లో మ్యూజిక్కే కదా. సో అది మనం వెతుక్కోవాలి. చాలా చాలా మ్యూజిక్స్ ఉంటాయి, మంచి మంచి మ్యూజిక్స్ అసలు. సో మనం వెతుక్కుంటే చాలా మంచివే దొరుకుతాయండి. సో ఇదండి, ఇప్పుడు మీకు యాప్స్లో మ్యూజిక్ యూజ్ చేయొద్దు, ఎప్పటికైనా ప్రాబ్లమే అవుతుంది. అండ్ ఇన్ షార్ట్లో అయితే అసలు వెంటనే క్లెయిమ్స్ కూడా వచ్చేస్తాయి, వెంటనే కాకపోయినా కొన్ని డేస్ తర్వాత అయినా కూడా క్లెయిమ్స్ వస్తున్నాయని చాలామంది చెప్తున్నారు. సో ఎడిటింగ్ యాప్స్లో ఉండే మ్యూజిక్ అసలు ఏది యూజ్ చేయొద్దు.
అండ్ ఈవెన్ మన ఫోన్స్లో కూడా రెడీగా ఉంటాయంట కొన్ని. అసలు ఏమీ యూజ్ చేయొద్దండి. మీరు యూట్యూబ్లో వీడియో పెట్టాలి అనుకుంటే ఓన్లీ ఆడియో లైబ్రరీ మ్యూజిక్ మాత్రమే యూజ్ చేయండి అంతే. సో ఇప్పుడు ఒకసారి ఆ వీడియో అయితే చూడండి, మీకు అర్థమవుతుంది లాంగ్ వీడియోకి వైటీ ఆడియో లైబ్రరీ మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలి అనేసి అర్థమవుతుంది. అండ్ ఇక్కడ ఇంకో విషయం, మీరు యూట్యూబ్ ఆడియో లైబ్రరీ మ్యూజిక్ కాదు, వేరే యాప్స్లో వేరే వెబ్సైట్స్లో అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. అవి పెయిడ్ ఉంటాయి కొన్ని. సో ఆ పెయిడ్ అన్నప్పుడు ఏంటంటే ఆ మ్యూజిక్స్ ఓన్లీ వాళ్ళ వెబ్సైట్లోనే ఉంటాయి, ఇంకా వేరే ఎక్కడ దొరకవు. సో మనం గనక ఫర్ సపోజ్ ఒక 1 ఇయర్ వరకు పేమెంట్ చేసామనుకోండి, 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నామనుకోండి, మనం ఎప్పుడైతే మనం ఛానల్ని కూడా కనెక్ట్ చేస్తాం అకౌంట్ క్రియేట్ చేసే టైంలోనే మన ఛానల్ లింక్ కూడా అక్కడ పెడతామన్నమాట. అంటే ఏంటి, ఆ ఛానల్లో మనం ఎన్ని వీడియోస్ అయినా పోస్ట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఒక సబ్స్క్రిప్షన్ తీసుకుని 2 ఛానల్స్ ఉన్నాయనుకోండి, మీకు ఒక సబ్స్క్రిప్షన్ తీసుకుని మీరు ఒక ఛానల్లోనే యూజ్ చేసుకోగలరు, 2 ఛానల్లో యూజ్ చేయలేరు. సో ఆ ఛానల్లో మీరు ఏదైతే కనెక్ట్ చేశారో ఆ ఛానల్లో ఆ 1 ఇయర్ పాటు మీరు పెట్టే వీడియోస్కి మీకు లైఫ్ లాంగ్ క్లెయిమ్స్ రావు. వాళ్ళు అలా డిజైన్ చేశారనమాట. సో అలా ఉంటుంది. మీరు వెబ్సైట్స్లోకి వెళ్ళినా సరే ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మీకు గనక రెవెన్యూ వస్తుంది మంచిగానే అంటే పెట్టొచ్చు, బట్ రెవెన్యూ రానప్పుడు ఆ మ్యూజిక్స్ అన్నీ తీసుకుని యూజ్ చేయడం వేస్ట్ కదా. సో మనకి ఎప్పటి వరకు అయితే మన సబ్స్క్రిప్షన్ యాక్టివ్లో ఉంటుందో అప్పటి వరకు మనం పోస్ట్ చేసే వీడియోస్కి మనకి క్లెయిమ్స్ అనేవి రావన్నమాట, మీరు వెబ్సైట్స్ నుంచి తీసుకుంటే కనుక. సో అసలు అవన్నీ గుర్తుండదు మనకి అనుకుంటే హ్యాపీగా యూట్యూబ్ ఆడియో లైబ్రరీ మ్యూజిక్ యూజ్ చేసుకోవడం బెటరు. సో ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ముందుగా అసలు యూట్యూబ్ ఫ్రీ మ్యూజిక్ని డౌన్లోడ్ చేసుకోవాలి అంటే కనుక క్రోమ్లోకి వెళ్ళి ఫస్ట్ న్యూ ట్యాబ్ అనేది క్లిక్ చేసుకుని యూట్యూబ్ క్లిక్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఇది డెస్క్టాప్ సైట్లో ఉందో లేదో చెక్ చేయండి. ఇలా టిక్ ఉంటే కనుక డెస్క్టాప్ సైట్లో ఉన్నట్టే. ఇప్పుడు లోగో పైన ట్యాప్ చేసి ఇక్కడ యూట్యూబ్ స్టూడియో అనే ఆప్షన్ గట్టిగా నొక్కిపెట్టి ఉంచారంటే ఇలా వస్తుంది. ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ అని క్లిక్ చేసి ఇక్కడ న్యూ ట్యాబ్ ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ ఆడియో సింబల్ ఉంటుంది కదా, సో ఆడియో లైబ్రరీకి వెళ్ళిన తర్వాత మీకు ఒకసారి వినండి, మ్యూజిక్స్ అన్నీ కూడా ఇక్కడ లెఫ్ట్లో వినొచ్చు అన్నమాట. జస్ట్ ప్లే బటన్ క్లిక్ చేసి సో ఇలా విని మీకు నచ్చిన మ్యూజిక్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది క్లిక్ చేయగానే రైట్ సైడ్లో డౌన్లోడ్ అనేది హైలైట్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి యూట్యూబ్ సింబల్ ఉంది లైసెన్స్ టైప్లో. సో ఇక్కడ యూట్యూబ్ సింబల్ అనేది ఉంటే కనుక అది కంప్లీట్ ఫ్రీ మ్యూజిక్ అనమాట, మనం ఏమి క్రెడిట్ కూడా ఇవ్వాల్సిన పని లేదు, జస్ట్ డౌన్లోడ్ చేసుకోవడమే. అలాగే క్రెడిట్ ఇవ్వాల్సినవి కూడా ఉంటాయి, అవి కూడా చెప్తాను. సో అవేంటంటే మనకి వాటికి సీసీ అనేసి ఉంటుంది అనమాట దాని పక్కన. ఇక్కడ యూట్యూబ్ సింబల్ ఉంది కదా, సేమ్ అట్లాగే సీసీ అనేసి ఉంటుంది. సో ఇప్పుడు ఒకటి చూపిస్తాను మీకు ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు వీటిల్లో చూడండి, ఒక 3 సీసీ అని అయితే ఉంటుంది ఇక్కడ. సో ఈ సీసీ ఏంటంటే కంపల్సరీ మనం వాటికి క్రెడిట్ ఇవ్వాలన్నమాట. ఫర్ సపోజ్ వీటిల్లో ఈ జింగిల్ బెల్స్ కామ్ అనేదాన్ని డౌన్లోడ్ చేసి చూపిస్తాను. సో ఒకసారి ఇక్కడ క్లిక్ చేశారంటే కనుక రైట్ సైడ్లో డేట్ పైన క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. సో ఇక్కడ బాక్స్లో ఏదైతే ఉందో అది మనం క్రెడిట్ ఇవ్వాలన్నమాట మన డిస్క్రిప్షన్లో. ఇది జస్ట్ కాపీ చేసుకుని మన డిస్క్రిప్షన్లో పేస్ట్ చేయాలి, ఒకవేళ ఈ మ్యూజిక్ కనుక యూజ్ చేస్తే మీరు వీడియోలో. సో ఇప్పుడు ఈ 2 కూడా డౌన్లోడ్ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఏ యాప్లో డౌన్లోడ్ చేస్తుంటే ఆ యాప్లో అయితే కనిపిస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను కైన్ మాస్టర్లో చూపిస్తాను. సో ఒక వీడియో యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ఇక్కడ వీడియో యాడ్ చేసుకున్న తర్వాత ఆడియో సింబల్ ఉంది కదా, ఆడియో సింబల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్బమ్స్ అనేసి ఉంటుంది కదా, అక్కడ డౌన్లోడ్లో చూసుకోవాలి. సో డౌన్లోడ్లో మనం డౌన్లోడ్ చేసింది ఈ ఈఐ అనేసి ఉంది కదా, సో ఇదన్నమాట నేను డౌన్లోడ్ చేసింది. సో ఇక్కడ కనిపిస్తుంది, ఇది వచ్చి ఫ్రీ అన్నమాట. ఇవన్నీ ఫ్రీవన్నీ ఇక్కడ డౌన్లోడ్లోకి వచ్చేస్తాయి. అలాగే యూట్యూబ్ ఆడియో లైబ్రరీ అని చెప్పేసి ఇంకోటి అయితే ఫామ్ అవుతుంది ఇట్లాగా. సో ఇదేంటంటే ఇవన్నీ కూడా ఫ్రీవి కాదనమాట, ఇవన్నీ క్రెడిట్ ఇవ్వాల్సినవి మనకి. సో ఇక్కడైతే తెలుస్తుంది జింగిల్ బెల్స్ కామ్ అనేది నేను ఇప్పుడు డౌన్లోడ్ చేశాను కదా, సో అదనమాట. ఇప్పుడు అలాగే ఇంకోటి చెప్తాను ఇక్కడ మీకు. ఫర్ సపోజ్ ఇది 3 మినిట్స్ మ్యూజిక్ అనమాట. సో వీడియోనేమో 45 సెకండ్సే కాబట్టి ఇది ఒకటి పెడితే సరిపోతుంది మనకి, మొత్తం వీడియో అంతా వచ్చేస్తుంది. అలా కాకుండా దీనికంటే వీడియోలు ఎంతకంటే తక్కువ ఉందనుకోండి, ఫర్ సపోజ్ ఈ 29 సెకండ్స్ అయితే నేను పెడుతున్నాను, వీడియో వచ్చేసి 42 సెకండ్స్ ఉంది కదా. సో ఇది చివరి వరకు కూడా వచ్చి ఇక్కడ ఎక్కడైతే మ్యూజిక్ స్టాప్ అయిపోతుందో అక్కడ కర్సర్ పెట్టి మళ్ళీ ఇంకోసారి యాడ్ చేసుకోవడమే దాన్ని, అప్పుడు మనకి మొత్తం వీడియో అంతా కూడా మ్యూజిక్ అయితే వస్తుంది అన్నమాట. దీన్ని కొంచెం
వాల్యూమ్ తగ్గించుకోండి ఒకవేళ మీరు మ్యూజిక్ ఇచ్చేటట్టయితే కనుక, ఐ మీన్ వాయిస్ ఇచ్చేటట్టయితే. సో ఇట్లాగే మనం వాయిస్ ఓవర్ కూడా ఇచ్చేసేయచ్చు అన్నమాట. మీరు కనుక మైక్ లేకుండా వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లయితే ముందు వాయిస్ ఓవర్ ఇచ్చి తర్వాత ఇవి పెట్టాల్సి ఉంటుంది మ్యూజిక్స్. లేదంటే ఆ వాయిస్ ఓవర్ కూడా, అదే ఆ మ్యూజిక్ కూడా మీ వాయిస్ ఓవర్తో పాటు మిక్స్ అయిపోతుంది. అదే మైక్ యూస్ చేస్తే ఆ ప్రాబ్లం ఉండదు. ఈ వాల్యూమ్ కూడా మీకు కావాల్సిన వాల్యూమ్ పెట్టుకోవచ్చు మీరు మాట్లాడిన దానికి. అలాగే ఈ మ్యూజిక్కి మాత్రం తగ్గించే ఉండాలి వాయిస్ ఇచ్చే లెక్కన. సో ఇలా మనకి ఏ యాప్లో అయినా వస్తాయండి. ఇప్పుడు అలాగే ఇన్షాట్లో కూడా చూపిస్తాను. ఇన్షాట్లో మ్యూజిక్ క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ ఉంది కదా, అది క్లిక్ చేసి మై మ్యూజిక్ అనేసి ఉంది కదా, సో మై మ్యూజిక్ ఓపెన్ చేశారంటే ఇక్కడ అన్నీ ఉంటాయి. మనం డౌన్లోడ్ చేసినవన్నీ కూడా ఇక్కడ కూడా ఉంటాయి. అండ్ ఓపెన్ ఫ్రమ్ కూడా క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్స్ అని చెప్పేసి క్లిక్ చేస్తే మనం ఏవైతే డౌన్లోడ్ చేసామో అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. అక్కడ నుంచి కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా ఈ రెండు యాప్సే కాదండి, ఏ యాప్లో అయినా సరే మనం ఆడియో సింబల్ క్లిక్ చేయగానే మనకి ఏదో ఒకటి ఉంటుంది. ఒక్కొక్క యాప్కి ఒక్కో రకంగా అయితే ఉంటుందన్నమాట. సో ఇలా యాడ్ చేసుకోవచ్చు మ్యూజిక్ని. సో చూసారు కదా, ఇలా యాడ్ చేసుకోవాలండి లాంగ్ వీడియోస్కి మ్యూజిక్ని. అండ్ మీరు ఒకవేళ ఎక్కువ మినిట్స్, ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు నచ్చిన ఆడియో ఒక 2 మినిట్స్ ఉందనుకోండి, 4 మినిట్స్ వీడియోకి యాడ్ చేయాలి. 4 మినిట్స్ వీడియోకి యాడ్ చేయాలంటే ఎలా యాడ్ చేయాలని చాలామంది అడుగుతూ ఉంటారు. ఏముంది సేమ్ అదే, అది అయిపోయిన తర్వాత ఎండ్ అయిపోయిన తర్వాత ఆ మ్యూజిక్ నెక్స్ట్ది కూడా యాడ్ చేసేస్తారనమాట. సో అది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.